ఈవిడ మిగతా ఆడాళ్ళ కాదు అడిమురే నేర్చుకుంది. తన కొడుకుని చంపిన తెల్లోడిని వేళ్లతో కుత్తిగిలో పొడి చంపేసింది. బ్యాంకాక్ లో ఈ రోజు సాయంత్రం 8th కన్సెక్యూటివ్ ఇయర్ MMA ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. MMA అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ఒక కేజీలో ఇద్దరు పోటీదారులు పోటీ పడి గెలవాలి. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ పోటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్పెషల్. డబ్బు కురిపించే క్రీడల్లో అతి ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనబడే MMA. Hi guys, Richard is going to win for the fourth consecutive time in the MMA finals today. He's too ferocious in the fight. Oh, Adam is knocked down. Wow, Richard won the match. రిచర్డ్ సాధించిన ఈ విజయానికి కారణం తనకి వెన్నెముకగా ఉన్న తన తండ్రి, తన కోచ్, మాజీ కిక్ బాక్సింగ్ చాంపియన్ మిస్టర్ నీలన్. ఇండియాలో అందులోనూ హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా మిస్టర్ నీలన్ మన F2F MMA మ్యాచ్ ని నిర్వహించబోతున్నారని నేను సంతోషంగా తెలియజేస్తున్నాను. I have been waiting for this moment for many years. I'm very happy. సర్, వరుస విజయాలతో మీ అబ్బాయి MMA ఛాంపియన్ గా ఉన్నారు. ఇండియా నుంచి మీరు ఒక్కరే వచ్చారు, ఇంకెవరు లేరా సార్? ఇండియాలో నా కొడుకుని ఓడించడానికి ఎవరు లేరు. బ్రా, నీ స్ట్రెంత్ చూపించు బ్రా. రైట్ హ్యాండ్ తో గుద్దు బ్రా. లెఫ్ట్ హ్యాండ్ తో గుద్దు బ్రా. బ్రా, రెండు చేతులకు ఒకే పవర్ చూపిస్తుంది. మెషిన్ రిపేర్ అనుకుంటా. దీన్ని చెక్ చేయడానికి మనం వచ్చాం, రారా వచ్చిన పని చూద్దాం. అంబలక్కడి జంబా, జంబలక్కడి పంబా. నేను బయటకు మీరు మర్చిపోలేని తరుణం ఏదో చెప్పగలరా? నా ఫస్ట్ ఛాంపియన్షిప్ కప్, నేను ఎప్పటికీ మర్చిపోలేని తరుణం. నా మనసులోను, హైదరాబాద్ లోని నా అకాడమీలోను దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి మాత్రం ఏంట్రా స్పెషల్ గా అద్దాలు పెట్టా? బ్రా, వెండిలా ఉంది, మన సేటు కొట్లో పెట్టేద్దాం బ్రా. ఏ చి, వెండి అయితే ఆళ్ళు తీసుకెళ్లి పెట్టేసుంటారుగా, తుప్పు పట్టిన చూడరా బ్రా. అయితే మనం దీన్ని క్లీన్ గా కడిగేసి కక్కుసులో పెట్టుకుందాం. మగ్గు లేకుండా ఒకే స్ట్రెస్ గా ఉంది బ్రా. అవునా? సరే, మొత్తం ప్యాక్ చేసి. దీనికి టిక్ టాక్ పిచ్ ఉందా? హే అలెక్సా, ప్లే ద మాస్ సాంగ్. నేనెవరో చూపిస్తా. చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా దాని ఊపిరి చూసావంటరా? హలో, కానిస్టేబుల్ వేదాచలం మాట్లాడుతున్నాను సార్. నీ అకాడమీలోనే దొంగతనం జరిగింది. ఏంటి, అకాడమీలో తెఫ్టా? సార్,
మీ అమ్మాయి లేదని చెప్పమన్నారు సార్. ఏంటి ఏం వాగుతున్నావు? సాధన మేడం మీ అమ్మాయే కదా. ఇదిగో తను నా స్టాఫ్. స్టాఫా? హలో సాధన, నేను ఆఫీస్ లో ఎందుకు వచ్చాను? సార్ అది నేను సారీ సార్. వెళ్ళు వెళ్ళు, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించు. సార్ వాళ్ళు ముందు కొట్టేసింది. సీసీటీవీ కెమెరా హార్డ్ డిస్క్ ఉంది కదా, దాన్ని చూపించు. అన్ని నేనే చెప్పాలా? సార్ హార్డ్ డిస్క్ ని మాత్రమే కాదు, కనీసం దాని కేబుల్ ని కూడా వదలలేదు సార్. కానీ వచ్చినోళ్ళు ఎందుకో పనికిరానోడు సార్. ఆఫీస్ లో ఉన్న డబ్బు తీసుకెళ్లలేదు, ఈ పాత కప్స్ షీల్స్ మాత్రమే తీసుకెళ్లలేదు. ఇడియట్, యు బ్లడీ మోరాన్, వాటి వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నావు. వీటికి వాల్యూ లేదు, రేకు డబ్బాలు, మొత్తానికి 350 కూడా రాదు. ఇవి ఏం పనికొస్తాయని కొట్టుకొచ్చావు? బొండం, మేము తీసుకొచ్చింది వేరే మ్యాటర్ కి, నువ్వేమిస్తావు? లేదంటే లక్ష విలువ చేసేవి తీసుకొస్తావు. ఇప్పుడు మేము లక్షాధికారులం అయ్యా. మీరు గట్టిగా చెప్పు. సారీ బ్రో, నీకు తెలియకుండా ఒక పెద్ద అమౌంట్ కొట్టేశా. ఎక్కడ్రా, ఎప్పుడు రాడు? రే దీని దాన్ని వేరు చేయండి రా. ఎస్ కమన్. ఏంటది? 5 లక్షల రూపాయలు చెక్ బ్రో, సంతకం పెట్టి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు, అందుకే సైలెంట్ నొక్కేసా. ఆన్ ద వేల మేనేజర్ తో కూడా మాట్లాడా. 70 మనకే 30 ఆడికే లెవెల్ చూపించానా? అది చల్లదురా. ఏది చల్లదా? చల్లదురా. అప్పుడైతే ఏం పీకడానికి ఆటైపోగానే 10 మంది ఇస్తున్నట్టు పోజ్ కొడుతున్నారు. అది పబ్లిసిటీకి ఇచ్చే డమ్మీ ఆటరా, చల్లదురా. నిజమా పట్టాసు? అయినా చెక్ ఇంత పెద్దదిగా ఉంటుందా? అమౌంట్ పెద్దది కదా, చెక్ కూడా పెద్దదిగా ఉంటుంది అనుకున్నా. గల్లీలో చెప్పనా? అయినా దీన్ని మనం తీసుకుపోదాం, నున్నగుంది కింద వేసుకుని మీద పడుకుంటే మస్తుంటది. ఇలా పరువు తీస్తాం అనుకోలేదురా బాబు. అది ఎవరంటే త్వరగా చూడండి. ఇన్స్పెక్టర్ ఉన్నారు సార్, నేను చూసుకుంటాను సార్. సారు మీరేం పరిశాన్ కాకుండా గాళ్ళిద్దరు దుల్లు పెట్టి పక్కన తిరుగుతూ ఉంటారు, పట్టుకోవచ్చు, డోంట్ వర్రీ సార్. ఇది ఆడియో తీఫ్ పనే సార్. ఆడియో తీఫా? సార్ వీళ్ళు 1990 నుంచి దొంగతనం చేసే గ్రూప్ సార్. దొంగతనం చేసినట్టు ఒప్పుకుని ఆ ఇంట్లో గిఫ్ట్ కూడా పెట్టి వెళ్తారు సార్. మీ ఇంట్లోంచి 25 కాసుల బంగారు నగలు తీసుకుని మీకు బహుమతిగా ఒక ముక్కు పుడకను ఉంచి వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. మీరు జెమిని సర్కస్ చూసి ఆనందిస్తున్న అదే సమయంలో మీ ఇంటికి కన్నం వేసి మీ పిల్లలు ఆనందంగా కలుసుకోవడానికి టపాసుల ప్యాకెట్లని దీపావళి బహుమతిగా పెట్టి వెళ్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. హ్యాపీ దీపావళి. మీ ఇంటికి వచ్చాం, ఇంట్లోని సంపదని దోచుకుని వెళ్ళాం. సంక్రాంతి సందర్భంగా బంపర్ ఆఫర్, కుండ, బియ్యం, చెరుకు మరియు బలాన్నిచ్చే బత్తాయిలు. పండుగ చేసుకోండి. మనకేం పెట్టారు సార్? మనకి ఖర్జూర పళ్ళు పెట్టారు సార్, ఏం చేద్దాం సార్? నేను గారు చెప్తారు సార్. తలా ఒకటి తీసుకుందాం సార్. డోంట్ టచ్. ఏలి ముద్రలు ఉంటాయి పెట్టేశాడు. వాళ్ళ కాలి ముద్రలు ఉన్నా వాళ్ళని పట్టుకోలేము సార్. వీళ్ళది దొంగ బుద్ధి కాదు సార్, వీళ్ళ బుద్ధిలోనే దొంగతనం ఉంది. కంత్రి కిలాడిలు సార్.